అమృత్ కాల్ అనే మాట ఈ మధ్య ఎక్కువ వింటున్నాం పోయిన సంవత్సరం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ కూడా అమృత్ కాల్ తొలి బడ్జెట్ అని చెప్పారు అమృత్ కాల్ లో అడుగు పెట్టిన సందర్భంలో మేము విడుదల చేస్తున్నటువంటి ఒక తొలి బడ్జెట్ ఇది సో మేము ట్వంటీ ఫార్టీ సెవెన్ ని దృష్టిలో ఉంచుకున్నాం రెండు వేల నలభై ఏడుకు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అనేది వారు చెప్పిన మాట అభివృద్ధి చెందిన దేశం అంటే అసలు ఏది అభివృద్ధి చెందిన దేశం అంటే ఎప్పుడు మనం అభివృద్ధి చెందుతాము అనే చిన్నప్పటి నుంచి మాడుతున్నారు అభివృద్ధి చెందుతున్న దేశం చెందుతున్న దేశం అని అట్లీస్ట్ పలానా టైంకి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది అని చెప్పడం అయితే ఒక రకంగా చెప్పాలంటే మంచి పరిణామం బట్ అమృత్ కాలంటే దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు సో మన పెద్దవాళ్ళు చెప్పినట్టు కళలు కనాలంటే దమ్ముండాలి ఆ కళను నిజం చేసుకోవాలంటే చాలా పని చేయాలి సో మోడీ గారు కానీ లేకుంటే మనందరం కూడా అంటే గత చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరు అన్నారు అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందుతున్న ఏదో ఒక రోజు అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడలేమా భారతదేశాన్ని అనే ఒక డ్రీమ్ సోషల్ లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడియాలజీస్ కరెక్ట్ అటువంటిది ఈ రోజు భారతదేశము ఫలానా సంవత్సరానికి అభివృద్ధి చెందిన దేశంగా ఉండబోతున్నది అని ఒక తోని ఒక ప్రధానమంత్రి ఈ దేశానికి సంబంధించిన ఒక లీడర్ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం డెఫినెట్లీ దానికి సంబంధించిన ఫస్ట్ వి షుడ్ అప్రిసియేట్ యాజ్ అ నార్మల్ సిటిజన్ ఇండియన్ సిటిజన్ రెండో విషయం ఏంటంటే అమృత్ కాల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే సెవెంటీ సిక్స్త్ ఇయర్ నుంచి వందవ సంవత్సరం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరో సంవత్సరం నుంచి వందవ సంవత్సరానికి ఇరవై సంవత్సరాలను అమృత కాలం ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ద కంట్రీ ఎంటైర్ నేషన్ మన జాతి ఈరోజు తయారు ఉన్నది విశ్వగురువు పొజిషన్ ఆర్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండడానికి అభివృద్ధి చెందిన దేశం అంటే ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ ఎంటైర్ డెవలప్మెంట్ రైట్ ఒక పక్కన ఆర్థిక పరంగా డెవలప్ కావాలి హ్యూమన్ ఇండెక్స్ అంటే చైల్డ్ మోటారిటీ రేట్ కావచ్చు పాపులేషన్ ఇండెక్స్ కావచ్చు లేకుంటే డాక్టర్ పర్ మిలియన్ పాపులేషన్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు టీచర్ స్టూడెంట్ రేషియో కావచ్చు ఇవన్నీ పారామీటర్స్ దృష్టిలో ఉంచుకున్నప్పుడు త్రీ గా డెవలప్ కావాలి త్రీ సిక్స్టీ లో డెవలప్ కావాలి సో అది డెవలప్మెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫినేషన్ ఆఫ్ వసుదేవ కుటుంబకం ఈరోజు ఒక పక్కన ఒక దేశం పక్క దేశం మీద దండయాత్రలు చేస్తున్న తరుణంలో పోస్ట్ కోవిడ్ కోవిడ్ అయిపోయిన తర్వాత అటు రష్యా ఉక్రెయిన్ కానీ ఇటు ఇజ్రాయెల్ హమాస్ కానీ ఇలాంటి ఒక చిత్ర విచిత్రమైన ఇంటర్నేషనల్ ఉన్న సమయంలో పాకిస్తాన్కు మనకు ప్రాబ్లం వస్తే పాకిస్తాన్కు సపోర్ట్ చేసే తుర్కియా అనే ఒక దేశానికి భూకంపం వస్తే ఆపరేషన్ దోస్త్ కింద ఫస్ట్ ఫ్లైట్ ఆర్మీని పంపించింది భారతదేశం అంటే కరెక్ట్ అసలు అటువంటి దేశంలో పుట్టినందుకు మనం చాలా గర్వపడాలి అటువంటి నాయకుడు పరిపాలనలో ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి ఇప్పుడు వాళ్ళు మన శత్రు దేశానికి అంటే సౌకార్డు శత్రు దేశానికి సపోర్ట్ చేస్తూ పదే పదే సపోర్ట్ చేశారు తుర్కీ అనే దేశం రైట్ అలాంటి దేశానికి భూకంపం వచ్చి ప్రజలు అంటే దేశంలో ఉండే లీడర్స్ కాదు ప్రజలు మనకి ఇంపార్టెంట్ సో హ్యూమన్ యాంగిల్ ఈరోజు అసలు ఒక హ్యూమన్ డెవలప్మెంట్ టాస్క్ ఫోర్స్ పెట్టుకున్నాం మనం ఎప్పుడు లేదు డిజాస్టర్ రిలీఫ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ డిజాస్టర్ రిలీఫ్ గ్రూప్లో ఒక పార్టీస్ హ్యూమన్ ఇష్యూస్ ఏవైతే జరుగుతాయో ఎక్కడైతే హ్యూమానిటీకి భూకంపాలు కావచ్చు విపత్తులు జరిగినప్పుడు లేకుంటే పాక్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వరదలు వస్తే ఫస్ట్ వెళ్ళింది మన ఆర్మీ రోజు పొద్దున్నేస్తే వాళ్ళే మన మీద కాల్పులు జరుపుతూ ఉంటారు ఫస్ట్ వెళ్ళి సహాయం చేసేది మన ఆర్మీ సో అటువంటిది ఈరోజు అట్లా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనం ఒక డెవలప్డ్ నేషన్గా ఉండాలి ఈ సమాజానికి మొత్తం గ్లోబ్కు మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి అనే ఉద్దేశంతో బై ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే భారతదేశం వంద సంవత్సరాలు కంప్లీట్ చేసుకు స్వతంత్ర భారతదేశం హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసే టైంకు మనము ఒక అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందిన దేశం అంటే ఓన్లీ ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు ఎంటైర్ సమాజం దానికి తయారు ఉండాలి అనేది దాని యొక్క కల్పన విజన్ ఓకే సో ఈ సంవత్సరము అమృతకాలంలో మొట్టమొదటి ఇయర్గా నేను అంటే ఐ వుడ్ రేట్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ బికాస్ ఈ సంవత్సరం అన్ని రంగాలలో దాదాపు స్పోర్ట్స్ నుంచి ఫిల్మ్స్ వరకు ఎకనమీ దగ్గర నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాలలో అద్భుతమైన బిగినింగ్ అనమాట అంటే హెడ్ స్టార్ట్ అంటాం చూడండి సో వీ హ్యాడ్ గాట్ ఎ వండర్ఫుల్ అండ్ మార్వలస్ హెడ్ స్టార్ట్ మీకు ఫిల్మ్ తీసుకున్నప్పుడైతే వీ హ్యావ్ గాట్ ఆస్కర్స్ ఆ చంద్రయాన్ టెక్నాలజీలో చంద్రయాన్ చిన్న పిల్లలు కూడా నౌ దే ఆర్ ఇంటిగ్రేటింగ్ దెమ్జల్స్ టు చంద్రయాన్ విజన్ చూడండి మీరు చంద్రయాన్ త్రీ తర్వాత పిల్లలందరూ కూడా సడన్గా ఇస్రో తర్వాత స్పేస్ టెక్నాలజీ తర్వాత టెక్నాలజీ విత్ యూనో ఇన్నోవేషన్ ఇవన్నీ విషయాల గురించి చిన్న పిల్లలు మాట్లాడుతున్నారు సో వాళ్ళు కూడా వికసిత్ భారత్ సంకల్పంతో జోడించబడుతున్నారు ఇంటిగ్రేట్ అవుతున్నారు సో దట్ ఈస్ హౌ ఈ విజన్ ఏదైతే వికసిత్ భారత్ అనే విజన్ ఉంది కదా సో ఆ విజన్ ఖచ్చితంగా అది నిజంగాబోతున్నది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు